పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఎడవలి గ్రామంలో వరిధాను నిల్వ ప్రాంత ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ఎరువులు పురుగు మందులు పెరగడంతో డీజిల్ ధరలు పెరగడంతో దుక్కులు కిరాయిలు పెరిగిన నేపథ్యంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, లింగపాలెం మండలం ఎడవెల్లి గ్రామంలో ఆరుగలాలు కష్టపడి రైతులు వడ్లను పండించారు. వాటిని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. అలాగే ఈరోజు పెట్టుబడికి అనేక రకాల పెట్టుబడి అవుతుంది. విత్తనాలు పురుగు మందులు ఎరువులు అనేక ధరలు పెరిగిపోయినాయి. అలాగే వీళ్ళు అప్పు తెచ్చుకున్న కాడ వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆరుగలాలు కష్టపడి ఆ వడ్లను అమ్ముకునే పరిస్థితికి వచ్చేటప్పటికి వీళ్ళు కనీసం మద్దతు ధర ఇవ్వట్లేదు. కనీస మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులకి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అనేక రోజులుగా రైతులు ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటని కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా ఉన్నది. వెంటనే ఆరుదల అన్నీ చూసి కనీస మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈరోజు మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.